మాట్లాడతారు దేశములో ఉన్న ప్రజాస్వామిక వాదులారా కాపాడండి నేను అడుగుతున్నా ఇవన్నీ కూడా మీరు ఎట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం కూరవుతుందని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టుల చీఫ్ జస్టిస్లకి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కి సుప్రీం కోర్టు జడ్జెస్కి దేశంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎట్లయితే పంపిందో మేము కూడా ఈ 8.5 సంవత్సరాల కాలంలో మీరు ఎట్లట్లా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని చెరబట్టిండు ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసిండు ప్రతిపక్ష పార్టీలే లేకుండా నీచమైన కుట్రలకు ఉడిగట్టిండు ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినో ఇవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా మొత్తం దేశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపించి దీని మీద డిబేట్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను రెండోది మీకు నిజంగానే టిఆర్ఎస్ పార్టీ కనుక నిజాయితీ ఉంటే మొట్టమొదటిగా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి పంచకంటే మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం 2014 నుంచి 2022 ఈనాటి వరకు మీ పరిపాలన మీద మీరు తీసుకున్న నిర్ణయాల మీద మీ చర్యల మీద మీ మీరు పార్టీలు మార్చినటువంటి చిల్లర విషయాల మీద మారిన వాళ్ళకి ఇచ్చిన డబ్బుల మీద మారిన వాళ్ళకి ఇచ్చిన తాయిలాల మీద ప్రలోభాల మీద తప్పకుండా చర్చ పెట్టుకుందాం వస్తామని చెప్పి సవాల్ చేస్తాను మీకు నిజాయితీ ఉంటే రా చర్చ పెట్టుకుందాం ఇవాళ ఎంత బాగుందంటే మీడియా గురించి మాట్లాడుతూ పోస్ట్ స్టేట్ ఫస్ట్ తెలంగాణ రాగానే టీవీ నైన్ ఏబిఎం టీవీ రెండింటి మీద కథం పట్టించింది వాళ్ళు ఒరిపించుకొని మొత్తం గుంజేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే ఏ మీడియా అయితే ప్రజల పక్షాలు నిలబడి ధర్మాన్ని కాపాడనో ప్రజాస్వామ్యాన్ని కాపాడనో ప్రజల పక్షాలు నిలవడనో అరాచకాన్ని రాచరికాన్ని చీల్చి చెండాలనో ఆ బాధ్యత వహించేటువంటి టీవీ ఛానళ్ళ మీద నిషేధం పెట్టినమాట వాస్తవం కాదా ఎవరు మొత్తుకున్నా ఏం చేసినా అన్నాడు నిమ్మకు నియంత్రణ వివరించిన మాట వాస్తవం కాదా వాళ్ళు బిగించుకొని దారి తెచ్చుకొని టీవీ 9 వాళ్ళు ఆక్రమించుకున్నమాట వాస్తవం కాదా ఇవాళ మొత్తం మీడియాను మీడియా సంస్థలు లొంగిపోకపోతే బెదిరించడం బెదిరించినా కూడా లొంగిపోకపోతే దాన్ని నిషేధించడం దానికి అడ్వర్టైజ్మెంట్ రాకుండా చేయడం దాని ఆదాయం రాకుండా చేయడం దాన్ని వైర్ కట్ చేయించడం దాన్ని బెదిరించడం లొంగిపోయేందుకు మంచి తాయిలాలు ఏ వ్యవస్థలు అయితే ఏ మీడియా వ్యవస్థలు అయితే వాళ్ళు లొంగిపోతాయో వాళ్ళకు మాత్రం సరిపోను ఐఎంపీఆర్ ద్వారా నిధులు ఇచ్చే కాకుండా వాళ్ళకు వాళ్ళ సంస్థ నిలబెట్టుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఇండైరెక్ట్గా కట్టబెడుతున్నమాట వాస్తవం కాదా కట్టబెట్టకపోతే ఆ సంస్థలకు ఇంత చిల్లరగా మొత్తం బానిసల్లాగా ఎందుకు చూపిస్తున్నాయి ఇలా కొన్ని ఛానళ్ళు ఇలా స్క్రిప్ట్ కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఏ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని ఆ స్కెచ్ని కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని చూపిస్తున్నమాట వాస్తవం కాదా ఆ ఛానల్ సెల్ఫ్ ఉందా వెన్నెముక ఉందా ఆ ఛానళ్ళకు మానవత్వం ఉందా ఆ ఛానళ్ళకు ప్రజాస్వామ్యం ఉందా ఛానళ్ళు బానిసలు అయినమాట వాస్తవం కదా కానీ ఇవాటికి కూడా కొన్ని ఛానల్ ఇవాళ కొన్ని ఛానళ్ళు కాకుండా యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి ఇవాళ తీర్మాన మళ్ళీ ఉన్నాడు తీర్మాన మళ్ళీ 60 రోజుల పాటు జైలు పెట్టిండు స్వేచ్ఛగా చెప్తే అదేవిధంగా రఘు తొలిగడుగు రఘును 30 రోజుల పాటు జైలు పెట్టిండు ఇవాళ కాలేజీ టీవీ దాసరి శ్రీనివాస్ గారు వామియాలు జైలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాలేజ్ టీవీని బంద్ చేయ ఈ టీవీ ఎట్లా బంద్ చేయాలని చూస్తూ ఉన్నారు అంటే ఛానళ్ళని మేము మెయింటైన్ చేసుకున్నాం మా భయాలు లొంగిపోయారు ఇలా సిపిఎం పార్టీకి ఒక ఛానల్ ఉండే దాని పేరు టీవీ 10 ఇవాళ ఎవరి చేతిలో ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతులు లేదా ఏ ఛానల్ అయితే ఆనాడు మిమ్మల్ని ఎదిరించిందో ఆ ఛానల్ టీవీ నేను మీ చేతులు లేదా ఇలా ఎన్టీవీ మీ చేతులు లేదా ఇలా ఎవరు లేరు మీ దగ్గర చెప్పండి ఇవాళ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళన్నీ కూడా లొంగిపోతుంటే భయపడిపోతుంటే మీకు బానిసలుగా మారుతుంటే ఎవరైతే మారలేదో ఎవరైతే కొంత కొత్త పద్ధతి ద్వారా బయటకు వచ్చిందో వాళ్ళని అలా బెదిరించే దాంట్లో భాగంగా మళ్ళీ బెదిరించి జైలు పెట్టిండ్రు 60 రోజుల పాటు జైలు పెట్టిండ్రు దాడులు చేస్తారు ఏ క్షణం ఇంత చెప్పినా మళ్ళీ దాడులు చేస్తూనే ఉన్నారు ఇవాళ ఏం ప్రయోజనం ఇవన్నీ ఇప్పుడు మీరు మీడియా ఛానళ్ళ మీద చివరికి సిపిఐకి ఒక పాత్రిక ఉంది ఇంతకుముందు చాలాసార్లు చెప్పినండి మన తెలంగాణ దాని పేరు మన తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వార్తలు వస్తున్నాయని చెప్పి కక్ష కట్టి ఆ పత్రిక గుంజుకునేంత వరకు కూడా ఇది కాదు కాలే ఇవాళ ఎవరు లేరు చెప్పండి ఎవరిని పెడితే చెప్పండి ఎవరు మీ దాడికి తట్టుకొని నిలబడితే చెప్పండి మీ అహంకారానికి మీ దుర్మార్గాలకి మీ రాజ్య హింసకి మీ బెదిరింపులకి అధికారం దానికి లంపనిజం తోడైతే ఏమవుతుంది ఇవాళ అట్లా ఇవాళ మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి మీరు కాపాడిందా మీరే కదా మీ సాక్షిగానే కదా ఇది జరిగిపోయింది అట్లనే ఇవాళ మునుగోడులో కూడా
హుజరాబాద్లో ఏం జరిగిందో మునుగోడులో జరిగింది. ఇంకా మునుగోడులో కొంచెం ఎక్కువ ఏం చేశారంటే, నేను అడుగుతున్నా ఓటుకు నోటు నోటు కేసు ఇప్పుడు నడుస్తుంది. ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేలు 100 మంది, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 100 మంది ప్రజలందరికీ నోట్లు పంచారు. అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు వెలిసినాయి, మద్యానికి బానిసలు కావద్దు, మద్యం ప్రలోభ పెట్టద్దు, తర్వాత డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దు నేరం అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టాను. ఓటుకు నోటు తీసుకోవద్దు, ఓటు ఇవ్వద్దు అని చెప్పి, ఓటుకు నోటు ఇవ్వద్దని చెప్పి రాసినప్పటికి కూడా మరి ఎందుకు మీరు ఇవాళ తెలియదా? నా హుజరాబాద్లో బాజప్తా నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో హుజరాబాద్ నియోజకవర్గంలో 6,000 రూపాయలు చొప్పున ఇచ్చిండు. ఈ 6,000 రూపాయలు చొప్పున మా కుటుంబాలు రాలేదని చెప్పి మహిళలు బయటకు వచ్చి ధర్నా చేసిన మాట వాస్తవం కదా? ఇది ఓటుకు నోటు కాదా? ఇది కేసు ముఖ్యమంత్రి గారి మీద పెట్టద్దా? మరి టీఆర్ఎస్ పార్టీ మంత్రుల మీద పెట్టద్దా? లేదా పంచిందో వాళ్ళ మీద ఎమ్మెల్యే పెట్టద్దా? చెప్పండి. ఇవాళ ఒక్క దగ్గర స్టీఫెన్సన్ దగ్గర రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చిండు ఓటు అడిగిండని చెప్పి నువ్వు ఆయన మీద పెట్టినావు కదా, ఆయన వల్ల 50 లక్షలు కావచ్చు, వీళ్ళ వల్ల 6,000 రూపాయలు కావచ్చు, మరి ఎందుకో కేసులు పెడతలేవు? ఇవాళ ప్రతి దగ్గర హుజరాబాద్లో ఎంత అంటే దుర్మార్గం అంటే దళిత బంధు స్కీమ్, దళిత బంధు స్కీమ్ మీరు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల మీద ప్రేమతో కానీ జాతులు బాగుపడాలనే ప్రేమతో స్కీములు ఇవ్వరు అనడానికి సజీవ సాక్ష్యం అనేకం ఉన్నాయి. 2018 ఎన్నికల ముందు ఏమి ఇచ్చిండో అవన్నీ ఎన్నికల కోసం ఇచ్చిండు, ప్రజల కోసం వేరే ఎన్నికల కోసం ఇచ్చిండు. ఇవాళ 2018లో ఇచ్చిన అనేక హామీలు అమలు కాలే ఎన్నికల కోసం ఇచ్చినప్పుడు కూడా. రైతు బంధు ఇవాళ అమలు చేసిందా? ఇవాళ మాట్లాడదాం. 2018లో మీరు మేనిఫెస్టోలో రాసిన అంశాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇవాళ నిన్న ముందు ఇంప్లిమెంట్ చేసినటువంటి 57 సంవత్సరాల పెన్షన్లు కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అనేక రకాల హామీలు ఉన్నాయి, అవి ఎక్కడో అమలు కాలే. ఇంత దారుణం అంటే ఇది గొప్ప ఎదుగుతున్న తెలంగాణ అని చెప్పి, బంగారు తెలంగాణ అని చెప్పి చెప్పినావు కదా. మునుగోడులో అనేక గ్రామాల్లో మాకు అభివృద్ధి జరగలేదు, మీ ఓట్లు మేమని చెప్పి చేసింది కూర్చున్నారు. కూర్చుంటే ఆ ప్రజలతో నేరుగా కేటీఆర్ గారే మాట్లాడి, ఎన్నికలు రేపు ఉంటాయి, ఎన్నికలు రేపు ఉంటాయి, వాళ్ళు మేము ఓట్లు వేయమని చెప్పి ధర్నా చేస్తే ఇంకో 2-3 గంటల్లో ఓట్లు అవుతాయి, వాళ్ళతో వీళ్ళు నేరుగా మాట్లాడి మీ రోడ్డు వేయాలంటే మీరు ఓట్లు వేయండి మాకే. స్వయంగా 3వ తరగతి ఎన్నికలు ఉన్నాయి, 2వ తరగతి హైదరాబాద్లో 8 సంవత్సరాలుగా ఎల్మినగర్ ప్రాంతంలో 70 గజాల లోపున్న వాళ్ళు అసైన్మెంట్ భూములు కట్టుకున్న వాళ్ళందరికీ మీకు పట్టాలు ఇస్తాం, మీకు క్లియర్ చేస్తామని చెప్పి చెప్పిండు. 3వ తరగతి ఎన్నికలు పెట్టుకొని అంటే 30,000 ఓట్లు ఎల్బీనగర్లో ఉన్నాయని చెప్పి తెలిసి ఆ 30,000 ఓట్ల మీద గాలం వేసి ఇవాళ మీరు రేపు ఎన్నికల రంగా మీరు ప్రలోభ పెట్టిండ్రు. మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నిజాయితీ ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే ఈ పని చేయొచ్చామని చెప్పండి. 4 పనులు చేసినండి మునుగోడు ఎన్నికలను, 4 పని చేసింది. 1, 30,000 ఓట్ల మీద ఎల్బీనగర్లో కన్ను వేసి స్వయంగా కేటీఆర్ గారు 2వ తరగతి మీటింగ్ పెట్టి మీకు క్లియర్ చేస్తున్నామని చెప్పి విజయవచ్చారు. నిజంగానే నీకు ఎల్బీనగర్ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే 2014 నుంచి 2022 వరకు ఏం చేసింది మీరు? ఎందుకు ఏరకపోయింది మీరు? అంటే మీకు ఓట్లు వచ్చినప్పుడు ఆ ఓట్ల మీద మీకు ధ్యాసం ఉంటుంది కాబట్టి, ఆ ఓట్ల మీద మీకు ప్రేమ ఉంటుంది కాబట్టి, ప్రజల మీద మీకు ప్రేమ ఉండదు కాబట్టి, ఎంతమంది ప్రజాప్రతినిధులు ఆ సమస్య గురించి చెప్పినప్పటికీ మీరు చెవి మీద పారేది కాబట్టి పెట్టిండు. మీకు తెలియదు ఆ మునుగోడులో రోడ్లు లేవని, మీకు తెలియదు ఆ మునుగోడులో సమస్యలు ఉన్నాయని. ఇవాళ ఎవరైతే ధర్నా చేస్తుండ్రో వాళ్ళు నేరుగా ఫోన్ చేయడం ఇవన్నీ తీస్తాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు మునుగోడు సభలో ఏమంటాడు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు స్పీచ్ని తప్పకుండా తర్జుమా చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పంపిస్తాం. మీరు గాడిదలకు గడ్డి వచ్చి ఆవులు పాలు పిండితే వస్తుందా? ఎవరికేసింది 2014లో నీకు కాదా? 2018లో నీకు కాదా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? రాష్ట్రంలో మునుగోడు ప్రజలు నీ ప్రజలు కాదా? మునుగోడు నియోజకవర్గం తెలంగాణ భూభాగంలో భాగం కాదా? నల్లగొండ జిల్లా తెలంగాణ లేదా? ఎంత దుర్మార్గం అండి. మీరు స్వయంగా నాకు ఓట్లు వేయండి, మీరు ఒక ముఖ్యమంత్రి మునుగోడు నియోజకవర్గంలో రేపు ఓట్లు అన్నప్పుడు పోయి నాకు ఓట్లు వేయండి, గాడిదలకు గడ్డి వేసి ఆవులు పాలు పిండితే రావు, సోదితో ఓట్లు వేయండి, ఒళ్ళు మర్చి ఓట్లు వేయకండి, దావతులు ఇవ్వగానే డ్యాన్సులు చేయగానే ఓట్లు వేసే సుమ, ఇంత అవమానకరంగా మాట్లాడండి మీరు. ఇవాళ
వంద శాతం అక్కడ ఇచ్చినటువంటి అవన్నీ కూడా దబాయింపులన్నీ కూడా ఓట్ల మీద నేరుగా చెప్పడమే. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎంఆర్ఓలకు ఫోన్ చేసి ఎండిఓలతో మాట్లాడి అక్కడ మీరు కనుక మా అధికార పార్టీ కనుక గెలవకపోతే మీ సంగతి చూస్తామని పెద్దలు మాట్లాడిన తర్వాత ఇంకేముంటుందండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అధికారులతో మాట్లాడి మాకు సహకరించాలన్నటువంటి మాటలు దేనికి నిదర్శనం చెప్పండి. నా కరీంనగర్లో నా హుజూరాబాద్ ఎన్నికలప్పుడు స్వయంగా ఎన్నికల సిబ్బందిని కరీంనగర్లో పెట్టి దావతులు ఇచ్చి తాయిలాలు ఇచ్చి పంపించాను. నేను అడుగుతున్నా ఎన్నికల సందర్భంలో అధికారులకు కూడా లంచాలు నేరుగా ప్రభుత్వం పరంగా ఇస్తున్నమాట వాస్తవం కదా, ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఇస్తున్నమాట వాస్తవం కదా. అందరికీ పొలిటి చేయడం, అందరి పిల్లలు పెట్టడం, ఎక్కడెక్కడ లొంగ తీసుకోవడం. ఒక లింకలపైన గ్రామంలో అసలు ఎమ్మెల్యేలకి మునుగోడులో ఏం జరుగుతుంది, మునుగోడులో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను అడేసి మీరు ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ మెజారిటీ రాకపోతే మీకు బీఫామ్ రాదు, రేపు మీకు భవిష్యత్తు లేదు, మీకు లేదు పార్టీకి లేదు. వాడు 1 రూపాయి అంటే నువ్వు 2 రూపాయలు, వాడు 1 కొడితే నువ్వు 2 కొట్టు, వాడు 1 ఇస్తానే నువ్వు 2 ఇస్తా అని చెప్పు. ఏం చేస్తారో, ఏ హామీలు ఇస్తారో, ఏ అబద్ధం ఆడతారో, ఏం దబాయిస్తారో, కొడతారా, తిడతారా, రక్తం చిందిస్తారా, వాళ్ళని వాళ్ళని జైలు పెడతారా, గెలిచి రావాలని చెప్పి హుకుం జారీ చేశాను. ఇలా 100 మంది 36 గంటల ముందు మేమందరం మమ్మల్ని అందరూ నిలగొడితే 36 గంటల ముందు మమ్మల్ని మాత్రమే కాదు మా అమ్మ భార్య వాళ్ళ సొంత గడ్డ పరుగల వాళ్ళ ఎమ్మెల్యేలు అక్కడనే ఉంటారు, అందరూ వాళ్ళ ఎమ్మెల్సీలు అక్కడనే ఉంటారు, వాళ్ళ నాయకులు అందరూ అక్కడనే ఉంటారు. ఇక తల్లిగారింటి కాడ ఒక మహిళ ఉంటే 5 సార్లు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు రాత్రి 11 గంటలకు నాకు ఎవరు లేరు నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పోవాలంటే కూడా లేవులే అని చెప్పి కార్యక్రమం చింటి పంపించినండి. ఇది నీ నీతి, ఇది నీ జాతి, ఇది నీ ప్రజాస్వామ్యం, ఇది నువ్వు ప్రజలకు గౌరవించే పద్ధతి కదా కేసీఆర్ గారు, ఇది నీ రాజ్యం కదా, తెలంగాణ కదా, ఇదంతా వాస్తవం కదా, చర్చిందామా దీని మీద. ప్రజాస్వామ్యబద్ధంగా మేము మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే, మా ప్రచారం మేము చేసుకుంటా ఉంటే, మా ప్రచారం మీద రాళ్ళదారు చేసి గుప్పలతో దాడి చేసి రక్తాన్ని కళ్ళ చూసి బెదిరించండి. ఏ ప్రజాస్వామ్యం చెప్పండి, ఏ రాజ్యాంగం చెప్పింది మీకు, ఏ రాజ్యాంగంలో వచ్చిన అంబేద్కర్ గారు అంబేద్కర్ చెప్పిందా ఈ ఎన్నికల సందర్భంగా ఇవ్వమని చెప్పి. చట్టాలను చట్టబండలు చేసి, చట్టాలను చట్టబండలు చేసి, చట్టాలను కాపాడే అధికారులను బారసం చేసుకొని ఒక రాచరిక వ్యవస్థ నడిపి దేశంలోనే మొత్తం ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ తప్ప ఎవరు కాదు. ఇవన్నీ మీద డెఫినెట్గా మేము భారతదేశం ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలకు, ఈ రాష్ట్రాల పాలిస్తున్న ముఖ్యమంత్రులకు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మేధావులకు, వైస్ ఛాన్సలర్లకు, మీడియా సంస్థలకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు తప్పకుండా మేము చెప్తాం. ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా, అంటే 2015 నుంచి కాల్ డేటా అంటున్నాడు, అంటే భార్యాభర్తల ఫోన్ కూడా వింటావాను, పిఎల ఫోన్ కూడా వింటావాను, పిఎల ఫోన్లో అసలు ఇళ్ళల్లా అది ఏంటి బట్టి మీరు పెడతారట, పెట్టి మొత్తం రికార్డు చేస్తారట, లక్స బగ్స్ అట. అంటే మీ వ్యవస్థ మొత్తం, మీరు చేసే ప్రతి పని ఇతర పార్టీల ఇతర నాయకుల మీద నిఘా పెట్టుకొని వాళ్ళను మీరు భయపడతా గురి చేసి సమాజం తెచ్చుకొని ఈ చిల్లర పని చేయడం తప్ప మీరు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసి మంచి పనులు చేసి ప్రజల ప్రేమను పొందేటువంటి తెలివి లేదు, ఆ సంస్కారం మీకు లేదు. మీరు అనుకుంటున్నారు దబాయించేది కొద్ది రోజులు వస్తా అనుకుంటాను, మీరు వాళ్ళు నువ్వు చేసినావు ఏమవుతుంది, ఏమవుతుంది ఇవాళ నిజంగా చెప్పాలంటే సరే 100% మాకు రిజల్ట్ వస్తాయని చెప్పే భావన మాకు ఉంది. ఎందుకంటే ప్రజల ఉద్యోగాల్లో రాజగోపాల్ గారు ఉన్నారు, ఎవరికి ఇస్తామమ్మా అంటే రాజగోపాల్ని ఇస్తాం. ఎందుకు ఇలా వాళ్ళతో వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు, ఈయన చెప్పొద్దు నా నోటుతోటి ఎంత అసహించుకుంటున్నా, ఎన్ని యూట్యూబ్లో బయటకు వచ్చా మీకు తెలుస్తుంది. పోటీ లేదు, మీరు పెట్టే క్యాండిడేట్ మీకు ఎవరు కావాలి, నోరు లేనోడు కావాలి, డూడు పసరాలు కావాలి, బానిసలు కావాలి, రేషన్ ఉండద్దు. కేసీఆర్ ఎవరు ఉంటారండి, కేసీఆర్ గారు తప్పులు చేయాలి, తన దగ్గర పని ఉండాలి, ప్రశ్నించడం ఉండద్దు, ఆత్మగౌరవం కలిగి ఉండద్దు. నేను స్వయంగా మా జిల్లా మంత్రి గారిని పాపం ఎంత అవమాన పరిచయం చూడండి, దళితులకు ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితులే నిజమైన పేదలు, వాళ్ళ కోసమే పుట్టినా, వాళ్ళ కోసమే పుట్టిన ముఖ్యమంత్రి గారు బాగానే ఉంది కానీ ఇచ్చినా 3 ఎకరాల భూమి ఇచ్చినావా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావా, దళిత బంధు మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చినావా, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావా, కనీసం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినావా, ఒక గౌరవం కూడా ఇవ్వగలరు మీరట మొత్తం దేశాన్ని వెళ్ళి దేశానికి అది చేయమని చెప్తున్నారు.